ఎవరు? పోసెట్టి ఏందా ఏందా పోసెట్టి? మన కందుల భీమ నా తండ్రిది, ఏడాది మాసకం ఉన్నదే, నిన్ను భోజనానికి రమ్మన్నారు. అయ్యో, ఆ ముసలాని వచ్చిపోయి అప్పుడే ఆడేదైందా? రోజులు జల్లెగడతానే పో, దినం ఆగుద్దాయే. అవుగాని ఎన్ని కొత్తాడు? ఓ పెద్దగానే ఎత్తాడు, 10 మేకలు కొత్తాడు. అయినా ఆయన ఊరికి పెద్ద అవసరమేనే, గాయంతో పోయిపోతే ఎట్లా? అత్తప్ప తప్పకుండా రావాలి. ఏ అన్నా అత్తప్ప మర్చిపోకు, అత్తప్ప మొత్తం అత్తప్ప. ఏ సపనా, అన్న కూర అన్నావా? అన్నమండినా పప్పండినా ఇక చారి ఎత్తే అయిపోతుంది. చింతపండు నానబెట్టినావా? నానబెట్టలే. అయినా నీకు ఏ గ్రహం ఎక్కువనేవే, ఆళ్ళ కాకముందే అండి పెడతావు. పోరగాళ్ళు ఆకలని ఏడుతున్నారు, వాళ్ళకేం పెట్టాలి? అయ్యో కోసేపు లేట్ అయితే ఏమైతే పోరగాళ్ళకు? అయ్యో అయితే కానీ ఆ అండిన కూర బువ్వ ఫ్రిడ్జ్లో పెట్టు, కొద్దిగాలు తిందాం. ఇప్పుడేం తిన్నాడు? ఇవ్వ బియ్యం వల్ల నాయనకు ఆడాలి మాసకం అట, అందరం ఆడిపోయి తిందాం. ఏడాది మాసకం అయితే అందరు పోయి తింటారా? నువ్వు ఒక్కని పోయి తినరా పోసాలు. వాళ్ళు ఏమన్నా దూరం వల్ల ఆనే, మనం దగ్గర వల్లనే. మనం అందరం పోతే ఏమనుకుంటారు వాళ్ళు? అందరం పోతే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని నాకు తెలియదు, కానీ చూడని బియ్యం మిగులుతాయనే కదా నీ బాధంతా. మరి నీకు ఎరికే కదనే, ఎందుకు అట్లా మాట్లాడుతావు? పా అందరం పోదాం పా. ఏంద్రా పాపన్న కళ్ళు బాటలు పెద్దది కొంచుతున్నావు, రమ్మంటావా నన్ను? కొడుకు నా కళ్ళు బాటలు ఇంకనుడదా? ఏ నాది కాదే, గా చంద్రగాడు రమ్మంటే కొంచెం అవుతానే, నాది కాదు ఇది. చంద్రగాడు ఇంత పెద్ద బాటలు తావు తారా? వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చిరట. మరి కవర్లు పట్టుకోపోక చేతులు పట్టుకోపోతున్నావు ఏంద్రా? కవర్ కు 2 రూపాయలు అడిగింది. 2 రూపాయలు చూస్తావురా, ఊరంతా చూడబట్రి. చూసేవాళ్ళతో 2 రూపాయలు తారా? ఓరి పిసినారి ముండ కొడుక. నానా నానా స్ప్రైట్ తెచ్చినావా? ఇక తాగురి ఫైట్ తాగుతారా? ఫైట్గా ఉన్నట ఫైట్. అన్నయ్య పోయినసారి మనం మామయ్య వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మజా స్ప్రైట్ ఎంత తాగినాం, ఇప్పుడు డాడీ మందు తెచ్చుకున్నాడు మనకేం తేలే. ఆగు నాన్న సంగతి చెప్పుదాం. ఏంటే ఇంకొడుకలేదా? నువ్వు అట్లా పోయి ఇట్లా వచ్చేసరికి ఏదైనా తోటకూర పాలకూర అనుకుంటానవా? మేకకూర తొందర ఉడుకుతుందా? అయ్యా లాత మేకపోతేనే ఎంతసేపు ఉడుకుద్దే? అబ్బా ఆశలు కమ్మగట్టాను, మొత్తం ఒక్కని తినబుద్ది అవుతాను. తిను ఒక్కనివే తిను, పోరగాళ్ళు నేను కారం వేసుకుంది. కారం ఎందుకు కానీ జర పులుసు పోసుకొని తిను. అవుగాని మసాలా మంచిగా వేసినవా? ఊకే అదేసినవా ఇదేసినవా అని అంటూ నువ్వే అండుకుంటే అయిపో కదా, నన్ను ఎందుకు అన్నమన్నావు? అయ్యో నాకు అంట వచ్చినాక నేను అండుకోపోదు నానే, నేను ఎందుకు అన్నమాట? ఇక అయితామని నేను స్నానం చేసేస్తా, వచ్చే వరకు పూరీలు చేయి. అవును గాని మా అన్నలు ఫోన్ చేసిర్రు, పక్కూరికి ఎడ్లు కొనడానికి వచ్చిర్రట, ఈడదాకా వచ్చిర్రు కదా అని అత్తుర్రు. కొడుక్క వీళ్ళని ఎందుకు రమ్మనివే నువ్వు? ఈ పండుగ పూట గాలి ఎందుకు ఇంటికి వస్తారే? మొన్ననే మనం పోయి వచ్చినాం కదా, అటెప్పమ్మను అద్దని ఫోన్ చేయి. మొన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు బొత్త వాళ్ళగా తినొచ్చినావు, మిగిలింది ఇంత సర్ది కట్టుకొని కూడా వచ్చినావు. వాళ్ళు మన ఇంటికి అత్తే అద్దంటన్నావా? ఏ కళ్ళు బువ్వ ఓడిచిపోతుందనా? అత్తగారింటికాడ అల్లుడు తినపోతే ఎవరు తింటారా? నీ ఇక అయితే గాని వాళ్ళు వచ్చిపోయేదాకా నువ్వు నోరు మూసుకొని ఉండు, ఒక్కవేళ నోరు తెరిచినావనుకో నీ ఈపిమానం మోగుద్ది. ఇగో ఇది ఇది అక్కడ దాచిపెడతా, అల్లు వచ్చిపోయినాక తిందాం. నేను దాగుతా వాళ్ళకి శానీలు చెల్లగొట్టు. అన్నయ్య మనల్ని పండుగ పూట రాసుకోమంటాడు, నానేమో ఎంజాయ్ చేస్తాడు. మామయ్య వాళ్ళు వస్తే వాళ్ళకి చాయ్ వాష్ పంపేయమంటాడు. ఆగు నాన్న సంగతి చెప్పుదాం. నానా మామయ్య వాళ్ళు మంచిగా చెప్పు సపడేకం అనుకుంటా. రారా తమ్ముడురా, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందా? జరిగిందక్క. బాగా అయింది, పడుకున్నాడు? జ్వరం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఇయ్యాల. బావా బావా, అబ్బా ఫేస్ సురసురగలుతుంది. అక్క మటన్ ఇట్లా అండినా, అవే కమ్మటి వాసన వస్తుంది. నేను మంచాలనే ఉంటే మటనే వెళ్ళి తెచ్చిర్రు, పండుగ కదా
పక్కింటోళ్ళు అండుకుంటే అసనత్తాంది కావచ్చు. అక్క పండుగ లేకపోతే పిల్లగాని ముఖం చూద్దరు, నేను పోయి చికెన్ తెస్తా అండు. తేపరి చచ్చినాక తింటా నేను. అమ్మా ఇగో పూరీలు మటను. ఓ కొడుక ఈ పూరంలకి ఏడ పని లేదు, ఉన్నాయి చివితలు పెట్టిరు. మటన్ ఉండగా చికెన్ ఎందుకు మరి? మందు లేదు కదా, నేను పోయి మందు పట్టుకొస్తా. మామయ్య ఇగో మందు. ఫోర్ ఫాడ్ గాను సీసా తెచ్చిందిగా. అరే అల్లుడు నువ్వు సూపర్ రా. ఇక మరి మీకు స్ప్రైడ్ వేసుకోపోరు బాబాయ్. ఇక నువ్వు కూడా రా తిందాం. నీకేమైనా బుద్ధి ఉందా రా, జ్వరం వచ్చింది మటన్ తింటే పసకలైతే. ఇది కూడా అల్లకేం కేసు కట్టండి, ఇంకేంది వాళ్ళు మొత్తం తినిపోతారు. ఓ నిజమే. బిడ్డ నువ్వు అట్లాగా ఒక పని చెయ్యి, మళ్ళీ ఒక తంసాలు తీసుకుపోయిల సీజన్ లాగి 10 రూపాయల తంసాప్ కి తీరారా మీరు? అయ్యో కొడుక ఒక్కసారికి సీసర్ ఎవరబెట్టి రైలు. అయ్యో పులుసు కూడా లేదు. ఆ గంజం డబ్బాను కూడా తినరా. అరే మటన్ మొత్తం మందులకి అయిపోయింది, మరి అన్నం ఏం తిందాంరా? ఆగు ఈ కోడి ఎవరిలో మంచిగా ఉన్నదిరా. మామయ్య ఈ కోడి మనదే, నానే 10 నుంచెల్లో పెంచుతాడు దీన్ని. బావా మళ్ళీ తెచ్చుకున్నాడు పోసామా. అయిపోయి ఇంకేంది.